మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెల 16వ తేదీ అనగా ఫిబ్రవరి 16, 2024న అత్యంత పవిత్రమైన రథ సప్తమి. ఎంతటి శక్తివంతమైన ఈరోజు, మీరు ఏమీ చేయకపోయినా సరే ఎవరైతే ఈ చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారు ఆ ఇంటికి ఉన్న అన్ని రకాల దరిద్రాలు పోతాయి. ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు మీ ఇంట్లో వారికి నేరుగా అందుతాయి. ఈరోజు ఎవరైతే ఈ చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారు అలాంటి ఇంటికి ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. నరదిష్టి, నరపీడ ఆ ఇంటికి తగలవు. ఆ ఇంట్లో వారికి ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి. అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. మరి ఎంతో శక్తివంతమైన రథసప్తమి రోజు. గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే మన ఇంట్లో ఉన్న అన్ని రకాల దరిద్రబాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు. ఈరోజు సూర్యగ్రహణంతో సమానం. ఈరోజు అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్క్య ప్రదాన, తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రెట్ల పుణ్యఫలములను, ఆయురారోగ్య సంపదలను ఇస్తుంది. రథసప్తమి అంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు సూర్యుడు పుట్టినరోజు. రథసప్తమి రోజు ఎవరైనా సరే ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే జన్మజన్మల దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు స్నానం చేసే సమయంలో ఒక 2 వస్తువులను నీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే తిరుగులేని విధంగా ఐశ్వర్యం కలుగుతుంది. ఆ 2 ఏంటంటే, 1 జిల్లేడు ఆకు, 2 రేగిపండ్లు. ఈరోజు జిల్లేడు ఆకును కోసి పాలు లేకుండా శుభ్రంగా ఆకును కడిగి ఆ ఆకును మరియు రేగిపండ్లను లేదా రేగి ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేస్తే తొందరలోనే ఐశ్వర్యవంతులవుతారు. దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయి. అలానే స్నానం చేసే సమయంలో 7 జిల్లేడు ఆకులు, 7 రేగిపండ్లు శిరస్సు మీద ఉంచుకొని తలస్నానం చేయండి. జిల్లేడు ఆకులను సేకరించేటప్పుడు పాలు కంట్లో పడకుండా జాగ్రత్తగా సేకరించాలి. ఆ ఆకులకు పాలు లేకుండా శుభ్రంగా కడగాలి. 7 జిల్లేడు ఆకులు, 7 రేగిపండ్లు ఎందుకంటే సూర్యుడి రథానికి ఉన్న గుర్రాలు 7 కాబట్టి. ఇలా శిరస్సు మీద ఉంచుకొని రథసప్తమి రోజు తలస్నానం చేయాలి. అలా స్నానం చేస్తే 7 జన్మలలోని పాపాలు మొత్తం తొలగిపోతాయి. 7 రకాలైన పాపాలు కూడా పటాపంచలవుతాయి. ఆ 7 పాపాలు ఏంటంటే, ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మ జన్మాంతరాల్లోనూ చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనస్సుతో చేసిన పాపాలు, వాకుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలన్నీ ఈ రోజుతో పటాపంచలవుతాయి. ఈ 7 రకాలైన పాపాలు పోవాలంటే రథసప్తమి రోజు అరుణోదయ వేళ 7 జిల్లేడు ఆకులు, 7 రేగిపండ్లు శిరస్సు మీద ఉంచుకొని తలస్నానం చేయాలి. అలా వీలు కాకపోతే ఎన్ని జిల్లేడు ఆకులు లభిస్తే అన్ని, లేదా చిక్కుడు ఆకులను కూడా ఉపయోగించవచ్చు. ఇక ఇలా స్నానం చేసే సమయంలో ఒక శ్లోకం చదువుకొని స్నానం చేస్తే తొందరలోనే రాజయోగం పడుతుంది, అదృష్టం కలిసి వస్తుంది. రథసప్తమి రోజు స్నానం చేసే సమయంలో మీరు చదవాల్సిన ఆ శ్లోకం ఏంటంటే, యజ్జజన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి. అంటే 7 జన్మలలోని పాపాలు, రోగాలు, శోకాలు కూడా తొలగిపోవాలని ఈ శ్లోకం అర్థం. అలానే స్నానం చేసిన తరువాత పూజ ప్రత్యేకంగా చేయాలి. మీ ఇంట్లో తులసికోట దగ్గర లేదా సూర్యకిరణాలు బాగా పడే ప్రాంతంలో కానీ ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీట మీద చక్కగా బియ్యం పిండితో శంఖం, చక్రం, పద్మం గుర్తు ముగ్గులు వేయండి. పీటకి పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టండి. ఆ పీట మీద సూర్యనారాయణమూర్తి చిత్రపటాన్ని ఉంచాలి. ఆ చిత్రపటానికి ఎర్రని మందార పువ్వులు అలంకరించాలి. సూర్యుడికి మందార పువ్వులంటే ఇష్టం కాబట్టి ఎర్రటి మందార పువ్వులతో అలంకరించి కొన్ని పువ్వులు పటం ముందు ఉంచాలి. ఆ తరువాత ఈరోజు 7 చిక్కుడుకాయలు తీసుకోండి. అలానే కొబ్బరి ఈనల పొలలు చిన్నవి తీసుకొని ఆ పొలలను గుచ్చి ఒక రథంలా చేయండి. ఈ చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని సూర్యుడి ఫోటో ముందు ఉంచండి. ఆ తరువాత ఆవు పాలతో పొంగలి తయారు చేయాలి.
ఏడు చిక్కుడు ఆకులు తీసుకొని పీట మీద ఏడు చిక్కుడు ఆకులు ఉంచి ఆ ఏడు చిక్కుడు ఆకుల మీద ఆవు పాలతో చేసిన పొంగలి పెట్టాలి. ఇదే సూర్యుడికి నైవేద్యం అవుతుంది. ఇలా ఈరోజు చేస్తే సూర్యుడి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహాలు, కులదేవత అనుగ్రహం, అశ్విని దేవతల అనుగ్రహం కలిగి రాబోయే కాలంలో రాజయోగం పడుతుంది. ఆ తరువాత ఆ చిక్కుడు ఆకుల్లో ఉన్న ప్రసాదాన్ని ఇంట్లో వారందరూ స్వీకరించండి. ఇలా ఈరోజు చేస్తే మీ జీవితంలో అద్భుత శుభఫలితాలు కలుగుతాయి. ఇక సూర్యుణ్ణి ఆరాధించేటప్పుడు ఎర్రటి పువ్వులతో లేదా మందార పువ్వులతో ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ పువ్వులను సూర్యుడి పటం దగ్గర ఉంచండి. ఇలా ప్రత్యేకంగా మందార పువ్వులతో పూజించి హారతి ఇవ్వండి. అలానే జన్మజన్మల దరిద్రం పోవాలంటే రథసప్తమి రోజు ప్రత్యేకంగా ఒక దానమివ్వాలి. ఆ దానమేంటంటే గొడుగు పాదరక్షలు అంటే చెప్పులు. ఈరోజు ఒక బ్రాహ్మణుడికి ఒక గొడుగును పాదరక్షలను ఇస్తే మీకున్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఎంతటి పవిత్రమైన రోజు ఈసారి ఫిబ్రవరి 15, 2024న జరుపుకోవాలా లేదా ఫిబ్రవరి 16వ తేదీన జరుపుకోవాలా అనే ధర్మ సందేహం చాలామందిలో ఉంది. దీనికి వివరణ ఇప్పుడు చూద్దాం. ఈశ్వరుడు మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యుని సృష్టించాడు. అందువల్ల ఈరోజు సూర్య జయంతిగా రథసప్తమిగా జరుపుకుంటారు. ఈరోజు అరుణోదయ వేళ చేసిన స్నాన దాన జప అర్క్యప్రదాన తర్పణ దానాదులన్నీ అనేక కోటి రెట్ల పుణ్యఫలాన్ని, ఆయురారోగ్య సంపదలను ఇస్తుంది. ఈసారి రథసప్తమి ఎప్పుడో తెలియాలంటే ముందుగా మనకు సప్తమి తిథి గురించి తెలియాలి. ఈసారి సప్తమి తిథి అనేది ఫిబ్రవరి 15, 2024న ఉదయం 10:12 మొదలై ఫిబ్రవరి 16, 2024న ఉదయం 8:54 వరకు సప్తమి తిథి ఉంది. సప్తమి తిథి తెలిసింది. దీని ప్రకారం ఎక్కువ సమయం ఫిబ్రవరి 15వ తేదీ సప్తమి తిథి ఉంది. అందువల్ల చాలామంది ఫిబ్రవరి 15వ తేదీ రథసప్తమి అనుకుంటున్నారు. కానీ రథసప్తమికి అరుణోదయ వేళకు సంబంధం ఉంది. అరుణోదయ కాలమంటే సూర్యోదయానికి 4 గడియల ముందు సమయం. అంటే 1 గడియ అంటే 24 నిమిషాలు, 4 గడియలు అంటే 1 గంట 36 నిమిషాల ముందు నుండి సూర్యోదయం వరకు ఉన్న కాలాన్ని అరుణోదయ కాలం అంటారు. ఈ అరుణోదయ సమయం తెలియాలంటే సూర్యోదయం తెలియాలి. కానీ ఫిబ్రవరి 15వ తేదీ సూర్యోదయ కాలంలో సప్తమి తిథి లేదు. అందువల్ల ఫిబ్రవరి 15వ తేదీ రథసప్తమిని జరుపుకోవటం కుదరదు. కానీ ఫిబ్రవరి 16వ తేదీ సప్తమి తిథి అనేది ఉదయం 8:54 వరకు ఉంది. అంటే ఫిబ్రవరి 16వ తేదీ సూర్యోదయ సమయంలో సప్తమి తిథి ఉంది. కాబట్టి ఈరోజు అనగా ఫిబ్రవరి 16వ తేదీనే రథసప్తమిగా జరుపుకోవాలి. ఈ ఫిబ్రవరి 16వ తేదీ సూర్యోదయ సమయం వచ్చి ఉదయం 6:33 సూర్యోదయం అవుతుంది. ఈ సూర్యోదయానికి ముందు 4 గడియల ముందు కాలాన్ని అరుణోదయ సమయం అంటారు. దాని ప్రకారం ఈ ఫిబ్రవరి 16వ తేదీ అరుణోదయ సమయం వచ్చి ఫిబ్రవరి 16న తెల్లవారుజామున 4:54 నుండి ఉదయం సూర్యోదయ సమయం అనగా 6:33 వరకు ఉంటుంది. అంటే మొత్తం కాలం 1:39 ఉంటుంది. రథసప్తమికి అరుణోదయ కాలం ఎంతో ముఖ్యమైంది. ఈ అరుణోదయ కాలంలో స్నానాదులు చేస్తే కోటి రెట్ల పుణ్యఫలంతో పాటు జన్మజన్మల పాపాలు పోతాయి. ఈరోజు అరుణోదయ కాలంలో 7 జిల్లేడు ఆకులు, 7 రేగిపళ్ళు తల భుజాలపై తదితర ప్రదేశాల్లో ఉంచి తలస్నానం చేస్తే 7 జన్మల పాపాలు, దరిద్రం మొత్తం ఈరోజుతో పోతాయి. ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మాలకు తోరణంలా కట్టుకోవాలి. ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి ఆకులను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి రావి ఆకులతో తోరణంలా కట్టుకుంటే ఆ ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలా సూర్యభగవానుడు దీవిస్తాడు. పూర్వం ఇలా ఈ పర్వం రోజు రావి ఆకుల తోరణం తప్పక అందరూ కట్టుకునేవారు. అంతేకాదు, మన ఇంటికి రావి ఆకులు రక్షణ కల్పిస్తాయి. దీనికోసం మీరు ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి 11 ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి.
ఈ 11 ఆకులు మరియు పసుపు ఒక లావుదారం తీసుకోవాలి. దారానికి పసుపు రాసి ఆ దారానికి ఈ 11 ఆకులు కట్టాలి. ఈ తోరణాన్ని గుమ్మానికి కట్టుకోవాలి. ఈరోజు ఇలా మీ ఇంటి గుమ్మానికి తోరణంలా రావి ఆకులను కడితే సాక్షాత్తు ఆ సూర్యనారాయణమూర్తి మీ ఇంటికి రక్షణ కల్పిస్తాడని పెద్దలు అంటారు. మీ ఇంటిని, మీ ఇంట్లో వారిని ఈ రావి ఆకులు రక్షిస్తాయి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా ఇంట్లో బాధలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, దుఃఖం ఉన్నా, కష్టాలు ఉన్నా, ఇంటికి వాస్తుదోషాలు ఉన్నా, మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా, ఇవన్నీ పోవటానికి ఇది అద్భుత పరిహారం. అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది. ఈరోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎవరైతే శక్తివంతమైన ఈరోజు రావి చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కడతారు, ఆ ఇంట్లో వారికి అద్భుత శక్తులు, దేనినైనా సాధించే ధైర్యం, అదృష్టం కలుగుతాయి. అలాంటి ఇల్లు సిరి సంపదలతో తొలతోగుతుంది. ఇలా రథసప్తమి రోజు రావి ఆకుల తోరణం కట్టుకోవటం వెనుక ఒక పరమార్థం, రహస్యం ఉంది. రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది. అంతేకాదు, ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం ఉన్నా, విషగాలులు ఉన్నా వాటిని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. ఇలాంటి పవిత్రమైన రథసప్తమి రోజు రావి ఆకులను మన ఇంటికి రక్షణగా కట్టుకోవటం వల్ల ఆ సూర్యనారాయణమూర్తి ఎంతో సంతోషించి చక్కని ఆరోగ్యాన్ని, సిరి సంపదలను కలిగిస్తాడు. కాబట్టి రథసప్తమి రోజు ఇంటి గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవటం వెనుక పరమార్థం, రహస్యమిదే. రావి చెట్టు ఆకుకు అద్భుత శక్తి ఉందని గ్రహించిన మన మహర్షులు ఈ రావి చెట్టు కింద తపస్సు చేసి ఎన్నో ప్రయోజనాలు పొందారు. రావి చెట్టు ఆకుల చివర తోకవలే కొనతేలి ఉండి ఆ ఆకులు గాలి వచ్చినప్పుడు గలగలమంటూ కదులుతాయి. అందుకే ఈ చెట్టును చలదలము అంటారు. అలసిపోయిన వారు రావి చెట్టు కింద విశ్రమిస్తే ఆ ఆకుల కదలిక జోలపాటలా ఉండి త్వరగా నిద్రపడుతుంది. మన పూర్వీకులు ఎక్కువగా రావి చెట్టు నీడనే విశ్రమించి నిద్రించేవారు. వారు ఎక్కువ కాలం బ్రతకటానికి ఇది కూడా ఒక రహస్యం. వృక్షాలన్నింటిలో రావి చెట్టు పరమ పవిత్రమైందిగా శ్రీమద్భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. విష్ణు నివాసంగా రావి చెట్టును పరిగణిస్తారు. అశ్వర్ధ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమభక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవటానికి ఇష్టపడతారు. ఎవరైతే రావి చెట్టు మొదళ్లలో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణం చేయటం వల్ల భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, పాపాలన్నీ తొలగిపోతాయి, మోక్షం కలుగుతుంది. రావి చెట్లు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊర్లో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు. ఎందుకంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది. రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి. అంతేకాదు, రావి చెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది. స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది. పద్మపురాణం రావి చెట్టును విష్ణుస్వరూపంగా తెలియజేసింది. తైత్తరీయ సంహితలో రావి చెట్టును అతి పవిత్రమైన చెట్టుగా చెప్పబడుతుంది. బ్రహ్మవైవర్త పురాణంలో కూడా రావి చెట్టు ప్రస్తావన ఉంది. ఈ చెట్టు శ్రేష్టమైనదిగాను, దేవతావృక్షంగాను, పురాణాలు రావి చెట్టును అశ్వత్థ వృక్షంగాను, పరమ పవిత్రమైనదిగాను చెప్తున్నాయి. గౌతమ బుద్ధునికి రావి చెట్టు కిందే జ్ఞానోదయమైంది. కనుక రావి చెట్టును బోధివృక్షం అని కూడా పిలుస్తారు. రావి చెట్టు మొదట్లో విష్ణువు, బోధలో కేశవుడు, కొమ్మల్లో నారాయణుడు, ఆకుల్లో హరి, పండ్లలో అచ్యుతుడు ఉంటాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. రావి చెట్టు వృక్షం కింద యజ్ఞాలు, యాగాలు, హోమాలు, వ్రతాలు చేసిన, పురాణాలు చెప్పినా విన్నా సత్ఫలితాలు లభిస్తాయని పురాణ గ్రంథాలు తెలుపుతున్నాయి. ఇక సూర్యోపాసన చేసేవారు ప్రతి ఆదివారం తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించి తీరాలి. అవేమిటంటే, మద్యపానం శ్రీ సంపర్కం, తైల సంస్కారం విడిచిపెట్టాలి, అసత్యం పలకకూడదు, కోపం పనికిరాదు, హారాలు ధరించకూడదు, మంచం మీద శయనించకూడదు, బ్రాహ్మణ గో మనుష్య దేవతానింద చేయకూడదు, పరుల ఇంటికి వెళ్లకూడదు. సూర్యోపాసన చేసే రోజున, ప్రత్యేకించి ఆదివారం రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ప్రవాహాలు, చెరువులు లేదా కోనేరుల్లో స్నానం చేయాలి.
అనంతరం పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తిలకం ధరించాలి, సదాచారం పాటించాలి. పూజ, జపం, అర్క్యం, ప్రదక్షిణ, నమస్కారం, స్తోత్ర పారాయణ, ఈ ఆరు విధాలుగా సూర్యదేవుణ్ణి అర్చించాలి. పూజ మధ్యలో లేచి వెళ్ళకూడదు. పూజ ప్రారంభం నుండి చివరి వరకు ఇతరులతో మాట్లాడకూడదు, అన్య మనస్కులై ఉండకూడదు. పూజ మధ్యలో ఆవలింపు, తుమ్ము, అపానవాయువు వస్తే ఆచమనం చేసి 3 సార్లు గోవిందనామస్మరణ చెయ్యాలి. మాఘస్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు. పాపాలన్నీ తొలగిపోవటం కోసం నదీ స్నానాలు చేయటం మాఘమాస సంప్రదాయం. మాఘమాసంలో మాఘము అంటే పాపాలను నశింపచేసేది అనే అర్థం వస్తుంది. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసం. ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఒక వ్రతంగా ఉంది. మాఘమాసంలో ఎవరికి వారి వీలును బట్టి నది, చెరువు, మడుగు, కొలను, బావి, చివరకు చిన్ననీటి కుంటలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం ఎంతో మంచిది. మాఘమాసంలో సూర్యుడు ఉన్న మకర రాశిని బట్టి ప్రత్యూషకాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతినీల లోహిత పరారుణ కిరణాల సాంద్రతలో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని చెప్తున్నారు. వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్టమని పురాణాలు చెప్తున్నాయి. ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడు. స్నానానంతరం సూర్యుడికి ఆర్క్యం సమర్పించటం ఒక ఆచారం. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు ఇంట్లోనైనా స్నానం చేస్తే 6 సంవత్సరాల అఘమర్షణ స్నానఫలం లభిస్తుంది. బావినీటి స్నానం 12 ఏళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం 2 గుణం, నదీ స్నానం 4 గుణం, మహానది స్నానం 1 శతగుణం, గంగా స్నానం 1 సహస్ర గుణం, త్రివేణి సంగమ స్నానం నదీ 1 శతగుణఫలాన్ని ఇస్తాయని పురాణ వచనం. మాఘస్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయటం సాంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందని విశ్వాసం. మాఘపూర్ణిమ రోజు సముద్ర స్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు. మాఘమాసంలో ప్రాతకాలంలో చేసే స్నాన జప తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించి స్నానం చేస్తే జన్మజన్మల దరిద్రం, పాపాలు పటాపంచలవుతాయి. ఇంట్లో అయినా సరే ఈ మంత్రాన్ని చదివి ఈ మాసంలో స్నానం చేస్తే సకల పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయని పురాణ వచనం. ఆ శ్లోకమేంటంటే, దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణుతోషనాయ చ ప్రాతః స్నానం కరోమ్య మాఘపాప వినాశనం అని స్నానం చేస్తే అన్ని పాపాలు పటాపంచలవుతాయి, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మాఘపురాణం ప్రకారం మాఘమాసంలో స్నానం మహిమను వివరించే కథను తెలుసుకుందాం. ఈ కథను మాఘమాసంలో విన్నంతనే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఆ పవిత్ర కథను విందాం. సూత మహాముని సౌనకాది మహామునులకు ఇలా మాఘమాస స్నానమహిమ తెలియజేస్తాడు. పూర్వం దిలీప మహారాజు ఉండేవాడు. దిలీప మహారాజు ఎన్నో యాగాలు చేసిన పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతను ఒకసారి వేటకు పోయాడు. అనేక మృగాలను వేటాడి అలసిపోయి ఒక సరస్సు దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సరస్సు ఎంతో మనోహరంగా ఉంది. తరువాత ఆ ప్రదేశం నుండి తన రాజ్యానికి పోతుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు మహారాజుకి కనిపించి ఆ బ్రాహ్మణుడు రాజుతో ఇలా అన్నాడు, "మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సుందరమైన సరస్సులో స్నానం చేయకుండా పోతున్నావా? మాఘమాసంలో చేయు నదీ స్నానం, సరస్సులో స్నానం ఎంతో పుణ్యమని తెలియదా?" అని ప్రశ్నించాడు. దానికి దిలీప మహారాజు మాఘస్నానం మహిమ చెప్పమని వేడుకున్నాడు. దానికి బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, "నీవు తక్షణం ఈ సరస్సులో స్నానం చేసి రాజ్యానికి వెళ్ళాక మాఘస్నానం మహిమ గురించి వశిష్ఠ మహాముని వల్ల తెలుసుకోమని చెప్పి తన దారిన వెళ్ళిపోయాడు. వెంటనే దిలీప మహారాజు మాఘస్నానం మహిమ తెలుసుకోవాలని తన కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. గురువును దర్శించి నమస్కరించి మాఘస్నానం మహిమ తెలుపమని కోరాడు. వశిష్ఠ మహాముని దిలీప మహారాజుని ఆశీర్వదించి, "నాయనా దిలీప,
మాఘమాసం ఎంతో విశిష్టమైంది. మాఘమాసం శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం. పూర్వం ఒకప్పుడు భయంకరమైన కరువు వచ్చింది. దీనివల్ల సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వప్రాణులు ఎంతో బాధపడ్డాయి. అందులో భృగు మహర్షి కూడా ఉన్నాడు. అతను ఆ ప్రాంతం విడిచిపోవటానికి ఇష్టం లేకపోయినా కైలాస పర్వత ప్రాంతానికి చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమం నిర్మించుకొని తపమాచరించసాగాడు. పవిత్ర మనోహరమైన ఆ దివ్య ప్రదేశానికి గంధర్వులు, యక్షులు, కిన్నరులు మున్నగు దేవజాతుల వారు అక్కడ విహరించి ఉత్సాహం పొందుతూ ఉన్నారు. ఒకరోజు ఒక గంధర్వుడు భార్యతో సహా ఆ ప్రదేశానికి వచ్చాడు. అతను భృగు మహర్షికి నమస్కరించాడు. భృగు మహర్షి అతన్ని చూశాడు. అతని శరీరం చూడటానికి ఎంతో అందంగా ఉంది, కాని ముఖం మాత్రం పులిలాగా ఉంది. అందువల్ల అతని శరీరం అందంగా ఉన్నా ముఖం కారణంగా విచిత్రంగానూ భయంకరంగానూ ఉంది. అతను భృగు మహర్షికి నమస్కరించిన తరువాత ఇలా అన్నాడు, "మునీశ్వర, నాకు భోగభాగ్యములన్నీ ఉన్నాయి. నా భార్య కూడా ఎంతో అందంగా ఉంటుంది. నేను గంధర్వుడను. మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నాయి, కాని భయంకర వికారమైన ఈ పులిముఖం నాకు బాధాకరంగా ఉంది. దీన్ని పోగొట్టుకునట ఎట్లో తెలియటం లేదు. ఈ వికారం గల భయంకరమైన ముఖం పోవటానికి ఏదైనా ఉపాయం చెప్పండి. ఈ ముఖం వల్ల నాకు ఎన్నో భోగాలు ఉన్నా సంతోషం లేకుండా పోయింది" అన్నాడు. భృగు మహర్షి గంధర్వుని పరిస్థితికి జాలిపడి అతనికి సాయం చేయాలని అనుకొని, "నాయనా, గత జన్మలో చేసిన పాపం వల్ల ప్రస్తుతం నీకీ దుస్థితి కలిగింది. పాపము, దురదృష్టము, పేదరికం ఈ మూడూ కూడా జీవిని బాధిస్తాయి. ఇలాంటి వాటిని పోగొట్టుకొని లాభం పొందవలెనన్నా. పుణ్యనది అందు స్నానము, పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకోవాలి. ఇలాంటి కార్యాలకి మాఘమాసం ఎంతో విశిష్టమైంది. ఈ నెలలో చేసిన స్నానము, దానము, పూజ, జపము జీవికి గల పాపములను పోగొట్టి శుభం వెంటనే కలుగుతుంది. అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం మాఘమాసంలో నదిలో కాని, సముద్రంలో కాని, కాలువలో కాని, సెలయేరులో కాని స్నానం చేసినా వచ్చును. నీ అదృష్టం వల్ల ఈ రోజు నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది. కాబట్టి నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానము మరియు ఇష్టదేవత పూజ చేయుము" అని భృగు మహర్షి ఆ గంధర్వుడికి చెప్పాడు. ఆ విధంగా గంధర్వుడు మాఘస్నానము ఆచరించాడు. వెంటనే పులిముఖం పోయి సుందరమైన ముఖం వచ్చింది. గంధర్వుడు ఆశ్చర్యపడి మాఘమాస మహిమ గురించి అందరికీ చెప్పటం మొదలుపెట్టాడు. తరువాత చేసిన మేలుకు భృగు మహర్షికి నమస్కరించాడు. తరువాత గంధర్వుడు తన భార్యతో పాటు తన లోకానికి పోయాడు అని దిలీప మహారాజుకి వశిష్ఠ మహాముని వివరించాడు. కాబట్టి మాఘస్నానం అంతటి పవిత్రమైంది.